హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఫోర్ స్టార్స్. నా పేరు హర్షిణి. ఈ వీడియోలో ఓట్స్ బీట్రూట్ దోశని ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఎప్పుడు ఒకే రకమైన దోశ కాకుండా ఇలా కొంచెం వెరైటీగా హెల్తీగా బీట్రూట్ ఓట్స్ దోశ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారండి, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ దోశ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ దోశ నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు పెసరపప్పు అండి, ఒక కప్పు మైసూర్పప్పు అండి, పక్కన మరొక కప్పులో ఒక కప్పు ఓట్స్ అండి. ముందుగా ఈ రెండు పప్పుల్ని రెండుసార్లు మంచిగా కడిగేసుకొని అందులో వాటర్ వేసేసుకొని ఒక అరగంట నానబెట్టేసుకోండి. పెసరపప్పు మైసూర్పప్పు అలాగే ఓట్స్ రెండు కూడా ఒక అరగంట నానబెట్టేసుకోవాలండి. ఒక అరగంట నానబెట్టేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. నానబెట్టేసుకున్న పెసరపప్పు మైసూర్పప్పు నానబెట్టుకున్న ఓట్స్ అండి అందులో 4 పచ్చిమిర్చి ముక్కలండి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 చిన్న అల్లం ముక్క అండి, 1 చిన్న కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలండి, 1 చెంచా వాటర్ యాడ్ చేసుకొని మంచి మెత్తన పేస్ట్లా రెడీ చేసుకోండి. మనకి బ్యాటర్ అనేది మంచి పింక్ కలర్లో వస్తుందండి. బ్యాటర్ అనేది ఈ విధంగా రెడీ అయిపోతుంది. అందులో 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసేసుకోండి. వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోండి. మంచిగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ పైన దోశ పెనం పెట్టేసుకోండి. దోశ పెనం హీట్ అయిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా విధంగా దోశని వేసేసుకోవాలండి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ రౌండ్గా వేసేసుకోవాలి. చూడటానికి మంచి పింక్ కలర్లో ఉంటుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ట్రై చేయండి. దోశ వేసుకున్న 2 నిమిషాల తర్వాత నెయ్యిని కానీ నూనెని కానీ 1 టేబుల్ స్పూన్ వరకు దోశ చుట్టూ దోశ పైన ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చేసుకోండి. దోశ కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసుకోవాలండి. అంతే మనకి బీట్రూట్ దోశ రెడీ అయిపోతుంది. దోశ మంచి గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత తీసేసుకోవాలి. చూడండి, మనకి గోల్డెన్ కలర్ వచ్చేసిందండి. అంతే అండి, మనకి ఓట్స్ మైసూర్ దాల్ దోశ రెడీ అయిపోయిందండి. చట్నీతో కానీ సాంబార్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుందండి. పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారండి. చాలా సూపర్గా ఉందండి, నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. మీరు కూడా తమ కంపల్సరిగా ట్రై చేయండి. ఇలాంటి సింపుల్ టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం ఫోర్ స్టార్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.